మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారంటీ. మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి స్వాగతం. 2023 నవంబర్ మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ మాసంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషంలో గురుగ్రహం వక్రగతి, అలాగే శుక్రుడు నవంబర్ 2 కన్యారాశిలోకి తెల్లవారుజామున 5:13 ప్రవేశించి మళ్ళీ నవంబర్ 29 తొలలోకి రాత్రి 1:04 ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు నవంబర్ 6 తుల నుండి వృశ్చికంలోకి, మళ్ళీ నవంబర్ 27 ధనస్సులోకి ఈయన ప్రవేశం అనేది జరుగుతోంది. రవి నవంబర్ 17 తుల నుండి వృశ్చికంలోకి పగలు 12:38 ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు కానీ చూసుకుంటే నవంబర్ 4 వరకు ఈయన వక్రగతిలో ఉండి నవంబర్ 5 నుండి ఈయన వక్రత్యాగం పొంది కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కూడా నవంబర్ 16 తుల నుండి వృశ్చికానికి 10:46 ఆయన కూడా మార్పు అనేది జరుగుతుంది. అలాగే రాహు మీనంలోనూ, కేతువు కన్యలోనూ సంచారం, అలాగే చంద్రుడు ఈ మాసమంతా వచ్చి వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో మొదలుకొని ఆరుద్రా నక్షత్రం వరకు తిరిగి ఆయన ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి శని భగవానుడు వక్రత్యాగం పొందడం, అలాగే వీళ్ళకి స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈ మాసంలో అంతా కూడా వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం వల్ల కాస్త కొద్దిగా సమాజంలో వ్యతిరేకత ఏర్పడడం, అలాగే కుటుంబపరంగా కావచ్చు, అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏవైనా సరే కొంత అపకీర్తి అనేది వీళ్ళ మూట కట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ భయము, అమ్మో ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఒక తెలియని ఆందోళన, కాస్త అనారోగ్య సమస్యలు, అలాగే బద్ధకము, బంధుమిత్రులతో కావచ్చు, స్నేహవర్గంలో కావచ్చు కాస్త వ్యతిరేకత, విరోధాలు ఏర్పడము, స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన భావన లేకపోవడము, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే 2వ స్థానంలో కూడా వీళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే రాహు యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాలు, అంటే ధన సంబంధమైన విషయాల స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల వీళ్ళకి రాహు ఎప్పుడైతే ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నాడో వీళ్ళకి ఇతర దేశాల నుండి కాస్త వీళ్ళకి ఆర్థికపరంగా వృద్ధి అనేది తప్పకసరిగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వేరే కంట్రీ నుంచి వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం అనేది కనబడుతుంది, లేదా వీళ్ళకి ఏదో ఒక రకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల ద్వారా వీళ్ళకి మొత్తానికి ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే చతుర్థాధిపతి కానీ చూసుకుంటే వీళ్ళకి వాహనం, గృహం విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే ఉద్యోగాల్లో మంచి అనుకూలత ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ మార్కెటింగ్ రంగాల్లో వాటిల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. విద్యార్థులు కాస్త శ్రద్ధ అవసరం. అలాగే ఈ యొక్క తండ్రి ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది కనబడుతోంది. ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే ఈ రాశులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అలాగే సప్తమాధిపతి అయిన కుజుడు, అలాగే రవి వీళ్ళు కానీ, అంటే ఈ యొక్క కుజుడు కానీ చూసుకుంటే, అంటే వీళ్ళకి ఈ కుజుడు ఇవన్నీ కూడా చూసుకుంటే వీళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాల్లో, కోర్టుకు సంబంధించిన విషయాల్లో కాస్త ఆలస్యమయ్యే అవకాశం అనేది వీళ్ళకి కనపడడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి స్త్రీలు కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేది జరుగుతుంది. జరగాలి తప్పనిసరిగా, ఎందుకంటే ఒక్కోసారి ఆర్థిక పరంగా కావచ్చు, వ్యవహార పరంగా కావచ్చు మోసపోయే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలే ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, ముఖ్యంగా అమ్మేటప్పుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వ్యవహరించాలి. అందులో వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహువు, అలాగే అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారము అనేది నడుస్తోంది. కాబట్టి
వీళ్ళకి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే భార్య విషయాల్లో, ఆరోగ్య విషయాల్లోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వ్యాపారపరంగా కానీ చూసుకుంటే సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి సప్తమాధిపతి అయిన రవి కూడా వీళ్ళకి ముఖ్యంగా నవమస్థానంలోను, తదనంతరం దశమస్థానంలో, ఎప్పుడైతే దశమస్థానంలోకి రవి మారతాడో అప్పుడు కాస్త అనుకూలం. అంటే ఇక్కడ ఈ మాసం మధ్యలోంచి ఎప్పుడైతే రవి మార్పు చెందుతాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము ఆంజనేయ స్వామి దంటకం పఠనం చేసుకోవడం, లేదా హనుమాన్ చాలీస రోజుకు 3 సార్లు పారాయణ చేసుకోవడం, అలాగే ఆంజనేయ స్వామికి యొక్క 41 రోజులు ప్రదక్షిణాలు కానీ, లేదా 41 రోజులు దీక్షగా హనుమాన్ చాలీస పఠనం చేసుకోవడం కానీ, ఏనాడు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి యొక్క అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ప్రతి శనివారము నియమాలతో ఉండడం, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.